నిన్న నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ కండువా వేసుకున్నటువంటి సోదరులకు, నాయకులకు, యువకులకు అందరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక విధంగా ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మగా ఉంటూ 199 ఓట్లు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి గ్రామం, ఇలాంటి ప్రధానమైనటువంటి గ్రామంలో అధికార పార్టీకి అండగా ఉన్నటువంటి ఈ గ్రామంలో సమస్యల తాండవం చేస్తుంది. గ్రామంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కూడా దొంగ రోడ్ల సమస్య, ఇళ్ల పట్టాలు ఇస్తే ఇళ్ల పట్టాలకు సంబంధించిన వరకు ఒక్క దొంగ రోడ్డు వేయలేదు, విద్యుత్ పరిపూర్ లేవు, మంచినీటి సమస్య, మురుగుల సమస్య, అలాగే కొంతమంది మహిళలు అగ్రిగోల్డ్ సంబంధించి మా డబ్బులన్నీ కూడాను పోయినాయి, వీలైతే ఆ డబ్బులు ఇప్పించి పెట్టండి అని చెప్పి అడిగారు. ఈ అడిగినటువంటి ఈ సమస్యలన్నింటి కూడాను ఈ రోజు పరిష్కారం చేయవలసిన ప్రధానమైన బాధ్యత అధికార పార్టీ మీద ఉంది. నేను గతంలో 2009 శాసనసభ్యుడిగా రేపల్లి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఇవాళ మనం నడుస్తున్నటువంటి సిమెంట్ రహదారి ఆ రోజు నేను శాంక్షన్ చేయించి నియమించిన రోడ్డు. ఈ రోజు ధైర్యంగా నేను వేదిక గ్రామానికి ఈ సిమెంట్ రోడ్డు కార్మూర్ రోడ్డు నుంచి వేజేలంక మీదుగా రేపల్లినటువంటి ఆ మెయిన్ రహదారి కూడాను శాంక్షన్ ప్రపోజల్స్ ఆ రోజు పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ రేపల్లి నియోజకవర్గానికి ఆ రోజు నేను 3 సంవత్సరాలే శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండడం జరిగింది. మిగతా సమయంలో సుమారుగా 2 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి నేను దూరంగా ఉండటం వల్ల ఆ రోజు ఈ సమస్య పరిష్కారం కాలేకపోయింది. ఇప్పటికి అధికారానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తి 5 సంవత్సరాలు ప్రవేశించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల వారి ద్వారా మా గ్రామానికి పనులు జరిగిందని చెప్పుకోవడానికి, ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన సమస్యల పరిష్కారం గురించి నేను మాట్లాడలేదు. ప్రజలకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఈ రోజు వరకు కూడా ఆ సమస్యలు పరిష్కారం చేయలేదంటే పూర్తిగా అధికార పార్టీ నాయకుల యొక్క వైఫల్యం, నిర్లక్ష్యం. ఇంత అండగా ఉన్నటువంటి అధికార పార్టీకి అండగా ఆనాడు ఉన్నటువంటి గ్రామాన్ని ఇంత నిర్లక్ష్య ధోరణితో చూడటం అనేటువంటిది ఈ గ్రామస్తులు ఎవరు కూడా క్షమించడం విషయం. తప్పనిసరిగా రోడ్డు సమస్య కానివ్వండి, మంచినీటి సమస్య కానివ్వండి, రహదారు సమస్య కానివ్వండి, విద్యుత్ పరిసర సంబంధించిన సమస్య కానివ్వండి, పూర్తిగా పరిష్కారం చేయాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యుల వారి మీద, పంచాయతీ సర్పంచ్ ప్రతినిధుల మీద ఉంది. ఈ రోజు మేము రోడ్ల సమస్యల వలయంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ రోడ్డు మీద ఉన్నాం. ఆ క్రమంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కార యాత్రి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలు చైతన్యపరుస్తూ అధికార పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజల పక్షాన్ని తెలియజేస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఈ రోజు 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుని సందర్భం. ఆ సందర్భంగా మేము కూడా వారు చేస్తున్న పాదయాత్రకు మద్దతుగా 2 రోజులు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామంలో ప్రవేశించడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా మేము ఒకటే చెప్తున్నా, 1.7 మాసాలలో శాసనసభ ఈసారి గతంలో తెలుగుదేశం పార్టీకి 100కి 100% అండగా ఏ విధంగా అయితే ఉన్నారు గ్రామంలో వచ్చే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదండగా ఉండండి.
అలాగే కొంతమంది మహిళలు అగ్రికల్చర్ సంబంధించి ప్రస్తావన పెట్టారు. ఈ రోజు అగ్రికల్చర్ సంస్థ పూర్తిగా రోడ్డు మీద పడి అగ్రికల్చర్ సంస్థ సంబంధించి యజమానులు జైల్లో ఉంటూ లక్షల కోట్ల రూపాయలు కష్టపడి చిన్న చిన్న రూపాయి రూపాయి పోగేసుకుని అగ్రి గోల్డ్ చెల్లించినటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కుమారు మురళీ మనోహర్ గారు సుజనా గారు ఈ దాచుకున్నటువంటి పది కోట్ల 15 కోట్ల పలకటంతో ఆ భూములన్నిటికీ మంచి భూములన్నీ లక్ష్యం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో డైరెక్షన్ లో వారి కుమారులు కేంద్ర మంత్రి గారు ఉన్నటువంటి గారు పూర్తిగా సమస్య చుట్టాలు చుట్టేసి యజమాని తీసుకుని లోపల పెట్టి ఈ సమస్యల పరిష్కారం కాకుండా అట్లా పెట్టారు. అదే విధంగా మన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన అగ్రికోర్టు మీద పోరాటం చేసేసి ఆయన అధికారంలో వచ్చినటువంటి కొద్ది మాసాలలోనే ఎవరెవరైతే ఎంతెంత